పద్మనాభం వచ్చిన సంగతి తెలుసుకుని ఒక మిలిటరీ ఆఫీసర్ యేసు ప్రభుని కలవాలని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ కపెర్నహోం అనే పట్టణం రోమా ప్రభుత్వం వారి సైన్యం ఉండేందుకు చాలా అనువుగాను తగినదిగాను ఉండేది. అది గలిలయా సముద్ర తీరాన ఉంది ఈ పట్టణం. నేను పలుసార్లు ఆ పట్టణానికి వెళ్ళాను. మంచి సారవంతమైన భూమి, ఆహారానికి కూరగాయలకి వసతి కలిగినటువంటిది. కనుక ఆ మిలిటరీ బెటాలియన్ రోమా పట్టణం యొక్క మిలిటరీ వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు ఆఫీసర్లందరూ. ఈ ఆఫీసర్లో ఒక అతను సెంచూరియన్ శతాధిపతి యేసు ప్రభువుని వచ్చి కలిశాడు. కలిసి, ప్రభువ, మా ఇంట్లో ఉన్నటువంటి నా దాసుడు పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నాడయ్యా అని యేసు ప్రభువుకి చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు వెను వెంటనే, నేను మీ ఇంటికి వస్తాను, నేను వాణిని బాగు చేస్తాను అన్నాడు. ఈ మిలిటరీ ఆఫీసర్ యేసు ప్రభుని ఇంటికి రమ్మని పిలవలేదు. వాడికి ఆరోగ్యం బాగలేదని చెప్తున్నాడు. వెను వెంటనే యేసుక్రీస్తు అంటాడు, ఐ విల్ కమ్, నేను వస్తానయ్యా, వాణ్ణి నేను బాగు చేసేస్తానయ్యా అంటున్నాడు యేసు ప్రభు. అయితే ఈ మిలిటరీ ఆఫీసర్ ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీకో దండం, మా ఇంటికి నువ్వు రావద్దు, నువ్వు మా ఇంటికి రానే వద్దయ్యా అన్నాడు. వెంటనే యేసు ప్రభు ఆశ్చర్యంగా అతన్ని చూస్తున్నాడు. వేవేల కొలది ప్రజలు నన్ను పిలుస్తున్నారు వాళ్ళ ఇంటికి రమ్మని, ప్రార్థించమని. ఇతను నన్ను పిలవలేదు, అయినా నేను వస్తానంటున్నాను, ఇతనేమో నన్ను రావద్దంటున్నాడు, ఏమిటి కారణం అని ఆశ్చర్యంగా అతన్ని చూస్తున్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఈ రాత్రి. రేపంతా నేను ఇక్కడ సికింద్రాబాద్లోనే ఉండి, ఇక్కడే ఉండి రేపంతా మీరెవరైనా ఇంట్రెస్ట్గా నా దగ్గరకు వచ్చి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అంటే, మీ ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేయాలని నేను అనుకుంటున్నాను. ఎంతమంది మీ ఇళ్ళకి రమ్మంటున్నారు, చేతులు ఎత్తండి. మీరందరూ ఎత్తారు కనుక పొరపాటును కూడా నేను రాను. ఏదో 10 మంది 20 మంది ఎత్తుతారేమో, ఒక్కొక్క 5 నిమిషాలు అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేద్దామని నేను అనుకుంటే, ఇంచుమించు మీరు ఒకరో ఇద్దరో తప్ప, ఆ చేతులు కొంచెం సచ్చుపడ్డ వాళ్ళు తప్ప, మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తారు తమ్మని. వాళ్ళకి చేతులు బాగుంటే వాళ్ళు ఎత్తేవాళ్ళు, బాబులాగా ఎత్తలేదు. గమనించండి, యేసుక్రీస్తుని నమ్ముకున్న నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని మీ ఆశని మీరు చేతులు ఎత్తి వ్యక్తం చేశారు. నేను వస్తానంటేనే మీరు రమ్మంటున్నారు కదా, మరి యేసు ప్రభు వస్తానంటే అతను వద్దంటున్నాడు. చూశారండి, ఇతను ఎందుకు రావద్దంటున్నాడో కనుక్కుందామని. ఎందుకు రావద్దంటున్నావు బాబు అంటే, మీరు మా ఇంటి దాకా ఎందుకండి బాబు, నేను పెద్ద మిలిటరీ ఆఫీసర్ని, నా చేతి కింద సిపాయిలు 100 మంది ఉన్నారు, కూర్చుండ్ర అంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు, గుంజళ్ళు పెట్టండి అంటే పెడతారు, బోర్ల పడండి అంటే పడతారు, పరిగెత్తండి అంటే గ్రౌండ్ చుట్టూ పరిగెత్తండి అంటే పరిగెత్తుతారు. నా మాటకే ఇంత శక్తి ఉంటే వాట్ అబౌట్ యూ, నీ మాటకి ఎంత శక్తి ఉంటుంది? కనుక మా ఇంటి దాకా ఎందుకండి బాబు, మీరు ఇక్కడే ఉండండి. హేయ్, పక్షవాతం జబ్బరా, బాగుపడిపోరా అని ఒక్క మాట అనండి బాబు, వాడే బాగుపడిపోతాడు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వాని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడిపోయాడట. ఆ మిలిటరీ ఆఫీసర్ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడిపోయాడట. ఈ మిలిటరీ ఆఫీసర్ విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడిపోయాడట. అలాగే బాబు, నీ విశ్వాసాన్ని బట్టే నేను ఇప్పుడు మాట అంటాను చూడని. వాడు ఎక్కడ ఉన్నాడు? వాడు ఇంచుమించు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.
సిటీ ఉందండి, సిటీకి కొంచెం దూరంలో ఈ బెటాలియన్, ఈ మిలిటరీ క్యాంప్ ఉంది. నేను స్వతహాగా అక్కడికి వెళ్ళాను కనుక నాకు ఆ వివరాలన్నీ బాగా తెలుసు. అంత దూరంలో 5 మైళ్ళు దూరంలో ఉంటే ఇక్కడి నుంచి యేసు ప్రభు అంటేనట వాడు బాగుపడిపోతాడంట. యేసు ప్రభు అలాగే అన్నానండి, అన్నక మునిపే నేను వెళ్ళొస్తాను బాబా అంటే వెళ్ళిపోయాడు. వాడు ఇంటి ఆ మిలిటరీ ఆఫీసర్ ఇంటికి వెళ్ళి చూస్తే వాడు నిజంగానే బాగుపడిపోయి ఉన్నాడు. సభలు కొట్టండి గట్టిగా, వాడు బాగుపడిపోయి ఉన్నాడు. వాడు బాగుపడిపోయి ఉండడం చూసి, రై ఎన్ని గంటల అప్పుడు బాగుపడవరు నువ్వు అని అడిగాడు. అయ్యా సరిగ్గా 1 గంట అప్పుడయ్యా, ఉలిక్కి పడి లేచాను, బలం ఉన్నట్టుకుండా వచ్చేసింది నాకు, కాలు చేయి జాడించాను, బాగైపోయింది, ఇది నేను అన్ని పనులు చేసుకుంటున్నాను బాబాని. అప్పుడు ఈ మిలిటరీ ఆఫీసర్ ఆలోచించాడు, సరిగ్గా 1 గంటే కదా ఆయన అక్కడ చెప్పింది, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1 గంట అయింది కదా, సరిగ్గా 1 గంట అప్పుడే కదా ఆయన చెప్పింది, దేవా నీకు స్తోత్రం అనుకున్నాడు. బాగా వినాలి, యేసు ప్రభు దగ్గరకు వచ్చిందేమో ఒక ఆయన, బాగుపడ్డదేమో ఇంకొక ఆయన. వచ్చినవాడు మిలిటరీ ఆఫీసర్, బాగుపడింది ఇంట్లో ఉన్న పని మనిషి, పనివాడు బాగుపడ్డాడు. అంటే అర్థం ఏమిటి, దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. వాళ్ళు ఒకవేళ రాకపోయినా దేవుని దగ్గరికి నీ వచ్చావు కనుక నీ విశ్వాస పరిమాణమును బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి మారు మనసు లేని వాళ్ళు, కులస్థులు, మతస్థులు, మనకున్నటువంటి బలగమంతా మొత్తం మారిపోయే అవకాశం ఉందని ఈ వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకొకటి నేను చెప్పనా, యేసుక్రీస్తు ఒకసారి నోట్లో నుంచి ఉమ్మేసి, అంటే మనుషుల మీద కాదు కిందేసి, ఆ వేసిన ఉమ్మి ఈ ఉమ్మిలో బురద చేసి ఆ బురదని ఒకటి కళ్ళకి రాసిస్తే వాడి కళ్ళు బాగుపడిపోయినాయి. అంటే అతనేంటి, ఆయన నోటి ఉమ్మిలో కూడా స్వస్థత ఉంది. యేసు అనే మాట ఎత్తిపోయినా చాలు, చీకటి శక్తులన్నీ, అపవిత్ర ఆత్మలని గడగడగడగడగడగడ అని ఉనికిపోతూ ఏమంటున్నాయి తెలిసిన, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మా ఊరికి ఎందుకు వచ్చావు బాబు, మాతో నీకేం పనయ్యా, నీకో దండం పెడతాం, వెళ్ళిపో బాబు. యేసు ప్రభు, నేను వెళ్ళిపోయేదానికి వచ్చానా, నీ పేరేంటి, నా పేరు సేన. ఓహో సేనలే, రాబాలికి మర్యాదగా వస్తాను కానీ అయ్యగారు, పందుల్లోకి పోతాను. పందుల్లోకి వెళ్తావా, నీ ప్రార్థన ఆలకిచ్చాను, వెళ్ళు పందుల్లోకి వెళ్ళా, అపవిత్రమైన పందుల్లోకి ఈ అపవిత్రమైన శక్తులు వెళ్ళి చోటు చేసుకుంటే అవి ఒక్కసారి ప్రభాత నుంచి సముద్రంలోనికి దూకి గలయా సముద్రంలో సచ్చి కంపుకొట్టాయి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్కులో ఉన్న శక్తి, దేవుని మాటలో ఉన్నటువంటి మహత్తరమైన అనుభవాన్ని మనిషి అనుభవించే కొద్దీ ఆ శక్తిలో ఉన్నటువంటి మహత్తరమైన శక్తిని అనుభవించి మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఆ మిలిటరీ ఆఫీసర్ యేసు దగ్గరకు వస్తే ఆయనలో ఉన్న విశ్వాసం ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేసింది అని చెప్పాను. ఆయనలో ఉన్న విశ్వాసం ఏమిటయ్యా అని మీరు అడగకపోయినా నేను చెప్తాను, ఆ విశ్వాసాన్ని మీరు అవలంబిస్తే, ఆ పద్ధతిని మీరు కానీ గమనించినట్లయితే మీ బ్రతుకుల్లో కూడా ఆత్మ సంబంధమైన రోగమైనా శారీరకమైన రోగమైనా ఈ రెండింటిలో నుంచి మీరు విడుదల పొంది లోకంలో ప్రశాంతంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా, మాన్యత కలిగి బ్రతుకుతారు. ఇది లేఖనం చెప్తున్నటువంటి సత్యం. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఏమిటయ్యా అని నేను చెప్తున్నాను, వినండి, ఒక్కొక్కటిగా చెప్తాను. మొదటిది ఏమిటంటే, ఆ రోజు పొద్దున్నే యేసు ప్రభు వచ్చాడని విని, పట్టణంలో తిరుగుతున్నాడని విని, ఇక డ్యూటీలో నుంచి బయలుదేరుతున్నాడు. డ్యూటీలో ఉన్న మిగతా ఆఫీసర్స్కి చెప్పి, ఇదిగో ఏమండి, నేను ఈరోజు యేసు ప్రభుని కలవాలని వెళ్తున్నాను అని సెలవు రాసి వెళ్ళిపోతున్నాడు. మిగతా ఆఫీసర్లు అందరూ ఏమంటున్నారో తెలుసా, ఇదిగో
సఫలపతి, కొంచెం ఆలోచించే చేస్తున్నావా ఈ పని? యేసు ప్రభు నీవు కలవటం ఏంటి? యేసు ప్రభు అక్కడక్కడ నిలబడి వీధుల్లో ప్రసంగాలు చేస్తున్నాడు. ఏమని ప్రసంగం చేస్తున్నాడో తెలిసినా? నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తానని, నా రాజ్యం ఈ రాజ్యంలో ఉన్న రక్తపాతం లాంటిది కాదని, నా రాజ్యం ప్రేమతో కూడిందని, నేను స్థాపించడానికే వచ్చాను అని అని ఆయన నిరూపిస్తూ ఆయన వెంట కొంతమందిని వేసుకుని ఆయన ప్రసంగాలు చేస్తున్నాడు. ప్రభుత్వం వారు ఆయన మీద నిఘా ఉంచి ఉన్నారు. కనుక నీవు వెళ్ళి ఆయన్ని కలిసినట్టు తెలిస్తే నీ ఉద్యోగం ఓడిపోద్ది, నేను జైల్లో చిత్రవద చేస్తారు, కనుక కొంచెం ఆలోచించు అని ఈ ఆఫీసర్తో మిగతా ఆఫీసర్లందరూ చెప్పారు. అప్పుడు ఈ ఆఫీసర్ అంటాడు, నా ఉద్యోగం ఓడినా, నన్ను జైల్లో వేసి చిత్రవద చేసినా, నేను ఈరోజు యేసుని కలుస్తాను. ఆమేన్. హల్లెలూయా. నేను ఈరోజు యేసుని కలుస్తాను. మిగతా ఆఫీసర్లోనే ఒక అతను మత పిచ్చగాడు ఉన్నాడు. మా మతమో మా మతమో మా మతమో అని ఊరికి వాయించుకుంటుంటాడు సొంత డబ్బా. మతంలో ఏమి లేదన్న సగ తరగ తెలియదు. ఏయ్ ఆఫీసర్, మతం మన మతం ఏమిటి, మనమేమిటి, మనం ఇటలీ నుంచి వచ్చాం ఇక్కడికి, మనం రోమా పౌరులం, మనమేమిటిరా, యేసు ప్రభువు నమ్మటం ఏమిటిరా, ఆయన దగ్గరికి వెళ్ళటం ఏమిటిరా, మనం ఇప్పుడుదా, మన మతం ఇప్పుడుదా అంటురా అని ఈ మత పెచ్చగలిగిన మాటలంతా మాట్లాడుతుంటే ఇతరంటాడు, ఇదిగో మతం ఎన్ని వేసినా సరే నేను యేసుని ఈరోజు చూడాలి. ఆమేన్. ఆమేన్. ఉద్యోగం ఉన్నా పర్వాలేదు, మతం నన్ను వెలివేసినా పర్వాలేదు, కులం నన్ను అసహించుకున్నా పర్వాలేదు, ఇదిగో నన్ను జైల్లో వేసి కిళ్ళు కిళ్ళలు కొట్టి హింసించినా నాకు అనవసరం, నేను ఈ రోజున యేసుని చూడాలి. అంటే ఇతనిలో ఉన్న విశ్వాసంలో ఉన్నటువంటి క్రియ ఏమిటో తెలిసినా? క్రియ లేని విశ్వాసం అర్థమని రాసి ఉంది. ఇతని విశ్వాసంలో ఉన్న క్రియ ఏమిటంటే తొలగింపు. ఆమేన్. ఏమిటది, ఏమిటది తొలగింపు? ఏమిటి తొలగింపు? అందరూ నాకు వ్యతిరేకులైనా, ఉద్యోగం పోయినా, డబ్బు పోయినా, జైల్లో వేసినా, కీళ్ళు ఎరగొట్టినా, నన్ను చంపినా, పాత పెట్టినా, నేను యేసుని చూడాలని తెగింపు. విషయాలని కొంతమందికి తెగింపు ఉండదు, తెగింపు ఉండదు. కనీసం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని వచ్చేదాన్ని గోడ సిగ్గు. వీళ్ళకి దేవుడు గొప్ప మేలు చేయాలంట. అయ్యా మాకు నాకు మేలు చేయాలా, నా భర్తకి చేయాలా, పిల్లలకి చేయాలా అని చెప్తుంటారు. కానీ బైబుల్ చేతిలో పట్టుకునే దానికి సిగ్గు. ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, క్రిస్టియన్ అనుకుంటారేమో అని మొహం చూస్తే కనబట్టలేదండి. ఎవరన్నా చూస్తే క్రిస్టియన్ అని అనుకుంటారేమో, బైబుల్ లేకుండా వెళితే మనం వేరే అగ్ర కులస్తులం అని అనుకుంటారేమో అని కొంతమంది బైబుల్ కూడా చేతిలో పట్టుకునే దానికి తెగింపు లేదండి. తెగింపు లేకుండా ఈ సినిమాకు పోయే వాళ్ళకిను, ఈ ప్రార్థనకు వచ్చే వాళ్ళకి తేడా లేకుండా వస్తున్నారు కొంతమంది. సినిమాకు పోయే వాళ్ళ దగ్గర బైబుల్ ఉండవు, ప్రార్థనకు వచ్చే వాళ్ళ దగ్గర బైబుల్ ఉండవు. కానీ ఏంటంటే వాళ్ళకేళ్ళకి పెద్ద తేడా ఏమి కనబడలేదు. వాళ్ళు ఫుల్ మేకప్లోనే సినిమాకి వస్తున్నారు, వీళ్ళు ఫుల్గా మేకప్ చేసుకునే ప్రార్థనకు వస్తున్నారు. పెద్ద వ్యత్యాసం లేదు. బాగా ఆలోచించండి, నీవు యేసుని విశ్వసిస్తే ఆ విశ్వాసం యొక్క పరిమాణమును బట్టి విశ్వాసం అనేది క్రియాపూర్వకంగా ప్రత్యక్షం అవుతుంది. క్రియ లేని విశ్వాసం వ్యర్థం. గనుక ఆ విశ్వాసంలో ఉన్న క్రియ ఏమిటంటే తెగించి నువ్వు యేసు దగ్గరికి రావడం. ఆమేన్. ఆమేన్. ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర ఒక ప్యూన్ పనిచేస్తున్నాడు, క్రిస్టియన్ ప్యూన్ పనిచేస్తున్నాడు, ప్రార్థనకు పోయే అతనే పనిచేస్తున్నాడు. ఈ ఆఫీసర్కి ఈ క్రైస్తవ్యం అంటే గిట్టేటట్టు కనబట్టలే. అందుకని ఈ ఆఫీసర్ దగ్గర ఆ మాట ఈ మాట మాట్లాడేటప్పుడు భగవంతుడు భగవంతుడు దయ భగవంతుడు దయ భగవంతుడు దయ అంటాడు, కానీ ఏసయ్య దయ అని అనడం. నాకు రోగం వచ్చిందండి, భగవంతుడు దయ వాళ్ళు బాగుపడ్డానండి,
ఏమండి భగవంతుడి దయ వల్ల నాకు జీతం పెరిగిందండి అనే మాటలు ఉపయోగిస్తాడు ఎవరి దగ్గర? ఆఫీసర్ దగ్గర. ఏసయ్య బాగు చేశాడు, ఏసయ్య నన్ను నాకు ప్రమోషన్ ఇచ్చాడని చెప్తే ఎక్కడి ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేసేస్తాడో నేను భయపడి, ఏదైనా రిపోర్ట్ రాస్తాడే అని భయపడి ఆ ఆఫీసర్ దగ్గర భగవంతుడు భగవంతుడు అంటాడు. కానీ ఇంకో మాట అన్నాడు, ఆ భగవంతుడు ఎవడో చెప్పడం. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే చర్చికి వచ్చాడనుకో, పెద్ద బైబిల్ పట్టుకున్నాను అనుకో, యేసయ్య దయ వల్ల హే అంటాడు, హల్లెలూయా అంటాడు. చర్చిలో ఎగిరినంత ఎగురుడు ఆఫీసులో ఎగరడం, చర్చిలో ఉన్నంత తెగింపు, చర్చిలో బ్రేకు బెల్లు లేకుండా చెప్తాడు సాక్ష్యం చెప్పమంటే, ఓ అరగంట సేపు సాక్ష్యం చెప్పమంటే చెప్తాడు, ఆగమన్నా ఆపడం. పాస్టర్ గారు ఎంత కొట్టుకున్నా ఆగడం, ఉండండి పాట గారిని ఉన్నారు నా 5 నిమిషాలు చెప్పనండి అని చెబుతానే ఉంటాడు, బ్రేకు బెల్లు ఉండదు. ఏసయ్యా అని చెప్తాడు అక్కడ. అదే సాక్ష్యం ఆఫీస్ దగ్గరికి వచ్చాడంటే మారిపోద్ది పేరు, ఏసయ్యా అన్నాడు, భగవంతుడు భగవంతుడు అంటాడు. కారణం ఏంటంటే ఏసయ్య పేరు చెబితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందో, తెగింపు లేని మనిషి. విశ్వాసం అనున్నది మనము విశ్వసించు వాటి యొక్క నిజ స్వరూపాలు. విశ్వాసం అనున్నది క్రియ లేకపోతే మృతమవుతుంది, చస్తది, కంపు కొట్టిపోతుంది. నీవు యేసుని విశ్వసించినట్లు, నీవు యేసు కొరకు జీవించే జీవితంలో సాక్షిగా ఉండేటట్లు నీ విశ్వాసపు అనుభవాన్ని క్రియలో చూపెట్టాలి. ఆ క్రియ ఏంటంటే తెగింపు. ఆమేన్. తెగింపు లేని వాడు ఎవరు? తెగింపు లేని వ్యక్తి ఎవరైనా సరే, ఏ గ్రూపులో ఉన్నా సరే, ఏ డినామినేషన్ అయినా సరే, తెగింపు లేని వ్యక్తి ఆశీర్వాదం పొందడమే సత్యం, వాస్తవం. కనుక నీవు దేవుని ఆశీర్వాదానికి అర్హత కలిగి జీవించాలనుకుంటే ఒక ఇటలీ మిలిటరీ ఆఫీసర్ క్షణాలలో అద్భుతాన్ని అనుసరించి అనుభవించాడు. కారణం ఏంటంటే అతనిలో ఉన్న విశ్వాస పరిమాణం, ఆ విశ్వాస ప్రక్రియ. మొదటిది ఆయన తెగించి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు, సెకండ్ పాయింట్. రెండోది యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన ఏమని పిలుస్తున్నాడో తెలిసిన, ఓ ప్రభు అని పిలుస్తున్నాడు, ఓ లార్డ్ లార్డ్ ప్రభు అని పిలుస్తున్నాడు. ఆయన ప్రభు ఎట్లయ్యాడు? యేసు ప్రభు ఆ రోజుల్లో ఆయనకి సింహాసనం ఉందా? వీధి వీధిగా తిరుగుతున్నాడు, ఆయనతో ఉన్న శిష్యులు వెన్నులు తుచ్చుకొని వెన్నులు నలిపి ఆకలికి తింటున్నారు. ప్రజలందరూ అంటున్నారు, ఇతను దేశది మరి, ఇతను మాంత్రికుడు, ఇతను దయ్యాల రాజు, ఇతను చేస్తున్నవన్నీ గారడీలు అని అందరూ ఆయన గురించి అదో రకంగా అపోహలు పడుతూ ఉంటే, అదో రకంగా మాట్లాడుతూ ఉంటే, ఈ మిలిటరీ ఆఫీసరు, ఇంత పెద్ద ఆఫీసర్ చదువుకున్నవాడు వెళ్ళి దేశదిమ్మరుగా మాంత్రికుడిగా గాలివాడుగా అందరి చేతిలో అనిపించుకుంటున్న యేసుని ఇతను ఏమంటున్నంటే, ఓ లార్డ్ అని పిలిచాడు, ప్రభువా అని పిలిచాడు. అసలు ఎవరిని ప్రభు అని పిలవాలో కూడా ఈయనకి తెలియల. ఎవరిని ప్రభు అని పిలవాలి? ప్రభుత్వం చేసేవాడిని ప్రభు అని పిలవాలి. ఆ రోజుల్లో రోమన్ ఎంపైర్స్, ఆ రోమా పరిపాలకులు పరిపాలిస్తూ ఉంటే ఆయా ప్రాంతాలను వాళ్ళకి నిర్ణయిస్తే వాళ్ళని ప్రభువులు అని పిలుస్తారు. ఆ ప్రభువుల్ని ప్రభు అని పిలవాలి, కానీ ప్రభుత్వం లేనోడిని, సింహాసనం లేనోడిని ప్రభు అని పిలవటంలో ఆంతర్యం ఏమిటి? యేసు ప్రభు విచిత్రంగా వింటున్నాడు ఇతని మాట. అరే ఇతను ఇశ్రాయేలుడు కాదు, ఇతను ఈ ప్రాంత మనిషే కాదు, ఇతను ఎక్కడి నుంచో మిలిటరీ ఆఫీసర్గా వచ్చాడు, ఇతను నన్ను ప్రభువాన్ని పిలవటంలో ఉన్న ఆశ్చర్యం ఏమిటి? అలా ఆఫీసే నన్ను ప్రభువాన్ని పిలుస్తున్నానే, ఏమిటి సంగతి? ఈ మిలిటరీ ఆఫీసర్ అంటాడు, ప్రభువా ఇప్పుడు నాకున్న ప్రభుత్వంలో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో నాకు లేని తృప్తి, నీవు నాకు ప్రభువుగా ఉంచుకుంటే నీలో నాకు ఆ తృప్తి కలుగుతుందని నేను విశ్వసించాను. చెప్పలేదు గట్టిగాను. ఆమే. నీవు నాకు ప్రభువుగా ఉంటే, నీవు నన్ను పరిపాలిస్తే,
నీ ప్రభుత్వం కింద నేను నిలిచి ఉంటే నేను ఆత్మ సంబంధమైన శాంతిని అనుభవిస్తాను, శరీరానికి స్వస్థతని అనుభవిస్తాననే విశ్వాసంతో నిన్ను అందరూ మాంత్రికులు పిలుస్తుంటే, అందరూ గౌరవాడు అంటుంటే, అందరూ దయ్యాలవాడు అంటుంటే, నేను నిన్ను ప్రభువుగా అంగీకరిస్తున్నాను. ఈయనలో ఉన్న విశ్వాసం నోటితో ఆయన్ని ప్రభువా అని ఒప్పుకునే ఆ ఒప్పుకోలికి కన్ఫెసింగ్ వచ్చింది. ఆయన్ని ప్రభువుగా విశ్వసించి ప్రభువుగా అంగీకరిస్తున్నాడు. ప్రభువా అని నీవు పిలిస్తే దాని అర్థం ఏంటో తెలిసినా, నిన్ను ప్రభుత్వం చేయమని నీవు కోరుకున్నట్లు దాని అర్థం. ఊరికే బైబిల్లో ఉంది ప్రభువా 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 అని కొంతమంది అంటారు, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. పెదవులతో ప్రభా 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 అంటే కుదరదు. ప్రభువా అని అంటే ఆయన ప్రభుత్వము క్రింద నీవు బ్రతకాలి, ఆయన్ని ప్రభువుగా నీ జీవితంలో అంగీకరించాలి. ఇప్పుడు మన శరీరం ఉందండి, దైవజనుడైన పౌలు రాస్తున్నాడు, మీకు శరీరం ఉంది, ఈ శరీరం అంతా పాపపు ప్రభుత్వం కింద పరిపాలించబడుతుంది. శరీరంలో ఉన్న అవయవాలన్నీ దైవ ప్రభుత్వం కింద లేకుండా పాపపు ప్రభుత్వం, పాపపు నియమం, పాపపు చట్టము కింద ఈ కాళ్ళు చేతులు కళ్ళు మనసు మనిషంతా ఈ శపించబడిన ఈ పాపపు బానిసత్వంలో బానిసగా మారిపోయి ఆ ప్రభుత్వం కింద పడి ఉన్నాడు. అప్పుడు ఈ పాపపు ప్రభుత్వం కింద ఉన్న మనిషి యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి ఆయన ప్రభుత్వం కిందకు వెళితే, ఆయన ప్రభుత్వం నీ మీదకి నీ మీదకు వస్తే ఆయన నిన్ను, ఆయన ప్రభుత్వం పవిత్రమైనది కనుక ఆత్మ సంబంధమైనది కనుక ఆత్మ సంబంధమైన ప్రభుత్వంగా నీ బ్రతుకుని మార్చి పవిత్రమైన బ్రతుకుని నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆఫీసర్ మొట్టమొదటిగా తెగించి ఆయన దగ్గరికి వెళ్ళాడు. సెకండ్ పాయింట్, ఆయన విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి తన ప్రభుత్వాన్ని అంగీకరించి తనని ప్రభువుగా, స్వకీయ రక్షకుడుగా, రాజుగా అంగీకరించాడు. యేసు ప్రభువు నమ్ముకున్నాం నమ్ముకున్నాం అంటే కుదరదు. నమ్ముకున్న వాళ్ళు ఆయన ప్రభుత్వం కింద బ్రతకాలి. ప్రపంచంలో రెండే రెండు ప్రభుత్వాలు ఉన్నాయండి, ఒక ప్రభుత్వం సాతాను ప్రభుత్వం, మరొకటి దేవుని ప్రభుత్వం. కొందరు దేవుని ప్రభుత్వం కింద ఉంటారు, మరికొందరు సాతాను ప్రభుత్వం కింద ఉంటారు. మొత్తం మీద ప్రతి మనిషి, లోకంలో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ రెండిట్లో ఏదో ఒక ప్రభుత్వం కింద ఉండి తీరాలి.
ఈ రెండు ప్రభుత్వాలకి భిన్నంగా ఉండేదాన్ని కుదరదు. ఉంటే ఈ ప్రభుత్వం, లేకపోతే ఆ ప్రభుత్వం. ఒక ప్రభుత్వం బలత్కారంతో నిండింది, మరొక ప్రభుత్వం ప్రేమతో నిండిన సామ్రాజ్యం. అది ఆధ్యాత్మికమైన ఉన్నత అనుభవాల్లోకి మనల్ని తీసుకుని వెళుతుంది. మరొక ప్రభుత్వం బలత్కారంతో పాతాళానికి దిగచారుస్తుంది. కన్నీళ్ళు, ఏడుపు, రోగము, ఆక్రందన ఆ కుటుంబంలో అలలాడిపోతూ ఉంటుంది. ఈ రెండు ప్రభుత్వాల్లో మీరు ఏ ప్రభుత్వం కింద ఉన్నారు? దేవుని ప్రభుత్వం కింద ఉన్న సంగతి కొంచెం ఆపి సాతాను ప్రభుత్వం కింద ఉన్న ఒక కుటుంబాన్ని గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను, ఆలకించండి. ఈ రోజున కుటుంబ వ్యవస్థ ఎందుకు పతనమవుతుంది? కుటుంబం చిన్నాభిన్నాలుగా ఎందుకుంది? బయట నడిబజారులో పెద్ద గొప్పలు చెప్తారు, ఇంటికి వెళితే ఆ ఇల్లు నరక కూపంగా ఉంటుంది. ఇంట్లో అదుపు తప్పిన ప్రవర్తనలు కనిపిస్తాయి. కారణం ఏంటి? సాతాను ప్రభుత్వం కింద ఆ కుటుంబం ఉంది అని దీని అర్థం. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక అమ్మాయికి 8 సంవత్సరాలైనా పిల్లలు లేరు, అందుకని భర్త మరో పెళ్లి చేసుకోవాలని తెగించాడు. ఆ అమ్మాయికి ఈ సంగతి తెలిసి గుండె పగిలిపోయి బాధతో తట్టుకోలేక ఇంటికి తెలియపరిస్తే, ఇంట్లో వాళ్ళందరూ 10 మంది బయలుదేరితే పెద్ద గోళ జరిగి రగడ జరిగి ఆ అల్లకలోలమయ్యి చివరికి ఏం చేశారంటే, ఈ మూర్ఖుడు ఎంత చెప్పినా వినకపోతే ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. పెద్ద కొట్లాట, తిట్టుకున్నారు, కొట్టుకోబోయారు, పెద్ద కొట్లాట అయిపోయి తెల్లవారేసరికి ఆ అమ్మాయిని తీసుకుని అందరూ వెళ్ళిపోయారు. ఆ కుటుంబానికి ఎవరో చెప్పారట, పలానా దగ్గర ప్రార్థనలు జరుగుతున్నాయి, అక్కడ ఏసన్నానే ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన ప్రార్థనలు చేస్తుంటాడు రోగాల వాళ్ళ కొరకు, రోగం ఆయనకు వచ్చిన హాస్పిటల్కి వెళ్ళడు, ఇంజక్షన్ వేసుకోడు గనుక ఆయన హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళడు గనుక ఆయన ప్రార్థన చేస్తాడు వెళ్ళండి అని ఆ ఊళ్ళో ఎవరో చెప్పారట. ఇక ఇద్దరు తల్లి కూతుర్లు ఇద్దరు వచ్చారు. వచ్చి ఆ తల్లి ఏడ్చింది, కూతుర్ని నిలబెట్టి చెప్తున్న చరిత్ర అంతా. నాకు గుండె జల్లుమని అనిపించి, అమ్మో చిన్న వయసులో యవన ప్రాయంలో సంసారాన్ని పోగొట్టుకుంటే ఎంత నింద, ఎంత అవమానం, ఈ శపించబడిన లోకంలో ఆడమనిషికి ప్రొటెక్షన్ ఎక్కడుంది, కాపుదలు ఎక్కడా, అమ్మో జీవితం అలకలోనం అయిపోద్ది అని నేను ప్రార్థన చేస్తానమ్మా, ప్రభు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు, నేను నా జీవితంలో వేల కొలది ప్రజలకు చేసినటువంటి అద్భుతాలు కళ్ళతో చూస్తున్నాను, నా చెవులారా సాక్ష్యాలు వింటున్నాను, ఒక సంగతి కాదు, రెండు సంగతులు కాదు, వేల కొలది అద్భుతాలు జరుగుతున్నాయి, ఒకరోజు రెండు రోజులు కాదు, ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ఈ విషయాలంతా వింటున్నాను, దేవుడు అద్భుతం చేస్తున్నాడు, నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే అని అంటే, ఆ అమ్మాయి మోకరించింది, తల్లి మోకరించారు, ప్రార్థన చేశాను. మరలా నింది ఈ అమ్మాయి సంగతి ఏం చేయమంటారు అని, ఆ ఏమి లేదు, భర్త దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టి రమ్మన్న, అయ్యా వాడు నన్ను కొడతాడయ్యా అనింది. అతను కొట్టాడు అనమాట, అయ్యా నన్ను కొడతాడంటే నువ్వు కొడతాడు గనుక నువ్వు కిందే ఉండు, ఆ క్వార్టర్స్ దాకా వెళ్ళు, కిందే ఉండు, ఆ అమ్మాయిని భారీ కదా ఇంట్లోకి పంపించేసేయి, నిన్ను కానీ కొడతానంటే పరిగెత్తు బస్ స్టాండ్ కన్నా. అట్లాగేనని పాపం నా మాటిని తీసుకెళ్ళింది. ఈ నేను చెప్పినట్టే ప్రవచనం చెప్పినట్లే ఆడు వీళ్ళు పోతున్నారంటే గేటు దగ్గరికి ఆడు పై నుంచి దిగుతున్నాడు, డ్రెస్ వేసుకొని కంపెనీకి పోతున్నాడు, స్టీల్ ప్లాంట్లో పని చేస్తాడు, దిగుతున్నాడు కిందకి. ఇట్లా చూశాడు భార్య, ఇట్లా చూశాడు, చూసి నవ్వాడు, ఇద్దరు నవ్వుకున్నారు, నెమ్మదిగా దిగాడు, అత్త స్వస్థ ఉంది వీళ్ళిద్దరు మొహాలు, కింద దిగాడు, ఎక్కువ వసుకోవడానికి అన్నాడు, భార్యను ఎక్కించుకున్నాడు, బుర్రమని వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, ఈ ముసళ్ళు వచ్చినప్పుడే గొడవలు, ఈ ముసళ్ళు అటు ఇటు చూసి చేతిలో ఛార్జీ పెట్టుకొని పోయింది, ఛార్జీలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి చేరింది. చేరి అయ్యా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారయ్యా, నువ్వు చెప్పినట్టే బాగానే ఉన్నారయ్యా, నేనే వచ్చేసానయ్యా అని. ఆ సరే మంచి పని చేసావు కానీ ఈ మీట మాత్రం పొరపాటున అక్కడికి వెళ్ళి ఆ కాపురం తీర్దు, జాగ్రత్త, నీకెందుకు పెళ్లి చేసావు అయిపోయింది కదా, ఆ కాపురం ఎందుకు తీస్తావు, నువ్వు మాటికి వెళ్ళి నర్మా ఇక్కడే ఉండవు, ఒక దగ్గర గుట్టుగా ఉండవు, ఊరికే తిరగతుంటావు, ఆ కూతురు దీనికి, ఈ కూతురు దీనికి, ఆలుడు దీనికి, ఇల్లాడు దీనికి, ఆ కొంపకి ఈ కొంపకి పెడతా ఉంటాం, మర్యాదకి ఇంట్లో ఉండమన్న ముస్లాం అని ముండిపోయింది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు నా దగ్గరకు వచ్చి, అయ్యా
నీవు ఒక మంచి మాట చెప్పరా ఏమిటన్నా. అమ్మాయి గర్భవతయింది, టెస్ట్ కూడా అయిపోయిందంట, ఇప్పుడు ఇన్ని నెలలంట అని చెప్పింది. ఈమె వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి, మొదటి కానుపు కదా పురుడు పోస్తాను నేనని తీసుకుని వచ్చి మొట్టమొదటి కానుపు వాళ్ళ ఊర్లోనే చేశారు. చేసిన తర్వాత నాకు కబురు వచ్చింది, కొడుకు పుట్టాడు. అమ్మో నాకు పరవశం అయిపోయింది. తర్వాత ఏం జరిగింది, ఓ 10 రోజులకి నేను ఒక దగ్గర సైకిళ్ళ మీద వస్తా ఉన్నా, సైకిల్ మీద ఒక సెంటర్లో వస్తా ఉంటే అక్కడ ఈ పిల్లోడికి మంచి టర్కీ టవల్ చుట్టి చెవుల్లో దూదులు పెట్టుకొని అక్కడ కనబడింది నాకు. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు, ఏంటి ఇక్కడ ఉన్నావు ఏంటమ్మా అన్న. అన్నయ్య వందనాలు అని. సరే కానీ ఇక్కడ ఉన్నావు ఏంటి, ఊరెళ్ళిపోతున్నావా పిల్లోడిని తీసుకుని? అయ్యో నేను పిల్లోడిని మొహం కూడా చూడలేదే అన్న. బాగా చుట్టేసిందండి, చుట్టు పెట్టాం టర్కీ టవల్. తర్వాత ఎక్కడికి ఎక్కడికని అంటే క్షణాల్లో ముఖం మాడిపోయింది. ఎప్పుడైతే ముఖ కవలికల్లో ఆ మార్పు నేను గమనించానో, ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి, ఇటు ఇక్కడ ఎందుకు వచ్చింది సెంటర్కి ఇప్పుడు అని ఆలోచిస్తున్నా. అంతలో వాళ్ళు ఊరోళ్ళు ఇద్దరు కనబడ్డారు నాకు. ఆ ఊరికి అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్తుంది, వాళ్ళు కనబడ్డారు. ఏమమ్మా ఎక్కడికి మీరన్నా, మేమా శిలమాకయ్యా. సరే మీరు శిలమాక పోయారు, శిలమాక వచ్చారు, మీరు బాగానే ఉంది. ఈ ఈ ప్రసవించి 10 రోజులు కలది ఈ అమ్మాయిని మళ్ళీ సినిమాకి ఎందుకు తీసుకొచ్చారు అమ్మా అన్న. అయ్యా మేము తీసుకొని రాలా, ఆ అమ్మాయే మమ్మల్ని తొందర చేసి తీసుకొని వచ్చింది. ఆట మారిపోద్దంట ఈరోజు. మేము ఎంత చెప్పినా మా మాట వెనక, ఆట మారిపోద్దని తీసుకొని వచ్చింది అయ్యా మమ్మల్ని, తొందర చేసింది బాబు, మేము తీసుకుని వెళ్ళదు, ఆ అమ్మాయే మమ్మల్ని తీసుకొని వచ్చింది అన్నారు. తప్పు నా మాటేనమ్మా, వెళ్ళిపో, అమ్మ ఇంట్లో లేదా అంటే అమ్మ ఊరుకు పోయిందన్నా అంది. అందుకే వచ్చావా, నా మాటని మర్యాద వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అన్న. సెంటర్లో కదండి, పెద్ద సెంటర్లో జనం అంతా వీళ్ళు చూస్తుంటారని ఇంకొంచెం గట్టిగా చెప్పలేక కొంచెం లైట్గా చెప్పి నేను సైకిల్ వేసుకుని వెళ్ళిపోయా, ఇంటికి వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిపోయా నేను. ఆ అమ్మ ఏం చేసింది, ఇంటికి వెళ్ళా వీళ్ళతో గొడవపడి సినిమాకి 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 కొత్త ఆట మారిపోద్దంట, రేపు ఉండదంట, రేపు ఇంకో కొత్త ఆట అంట, ఇది పాత ఆట అంట అని పాత ఆట కొత్త ఆట కలిపి పరిగెత్తుతా ఉంది అక్కడికి సినిమాకి సినిమాకి. టికెట్లు అయిపోతాయి టికెట్లు, టికెట్లు అయిపోతాయి టికెట్లు, టికెట్లు అయిపోతాయి టికెట్లు అని వాళ్ళిద్దరు పరిగెత్తున్నారు మంచివాళ్ళు. ఈ మంచి మనిషి కాదు కదా, ఈ మనిషి ఒట్టి మనిషి కాదు కదా, అందుకని ఈ మనిషి వాళ్ళతో పరిగెత్తలేక కాళ్ళు తడబడబడతా కొంచెం దూరం వెళ్ళి ఆ రాయి కొట్టుకుని బార్ల పడింది. బార్ల పట్టం అన్నాడు పిల్లడు, అంత దూరంలో పడ్డాడు. ఈ మంచి ఎంత పడింది, వాళ్ళ అరుపులని వాళ్ళు వెనక్కొచ్చి ఎప్పుడు చీకటి పడిపోతున్న సమయంలో సూర్య సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడుతుంది, టికెట్లు అయిపోతున్నాయి అక్కడ, టికెట్లు అయిపోతుంటే వీళ్ళు ఉరుకులు పరుగుల మీద ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ అరిసేసరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెనక్కొచ్చి ఈయన పైకెత్తి, నీ పెళ్లి నీ కొడుక నీ కొడుక అంటే అంటే అక్కడ పోయి వాడి కొడుకును పైకెత్తి చూస్తే వాడు చచ్చిపోయి ఉన్నాడు. పడడం రాతి మీద పడ్డాడు, అవుట్ ఒక్క దెబ్బలో చచ్చిపోయాడు. 8వ రోజు పిల్లాడండి. ఇక వాళ్ళు ఏం చేశారో తెలుసా, వాళ్ళు ఎవరు ప్రభుత్వం కింద ఉన్నారో తెలుసా, సాతాను ప్రభుత్వం కింద ఉన్నారు. ఈ అమ్మాయి కూడా సాతాను ప్రభుత్వం కిందే ఉంది, లేకపోతే 8వ రోజు రాదు. ఏమే తర్వాత ఏమైంది, వాళ్ళు ఏమన్నా తెలిసినా, అమ్మా మీ హృదయం ఎట్లాగో నడిచి వచ్చాను కానీ మమ్మల్ని ఇబ్బంది పడపాక నీ బిడ్డ చచ్చిపోయాడు, తీసుకుని ఇంటికి వెళ్ళిపో, మేము శిలమాకి పోయేస్తాము. చూడండి వీళ్ళు మనుషులేనా, ఈ పిల్లలు తీసుకుని ఈయన ఇంటికి పోయి జరిగిన చరిత్ర మీకు ఇట్లాంటి మాటలు ఎవరు చెప్తారు. ఆయన తీసుకుని శుభ్రంగా ఇంటికి ఏడుస్తా ఏడుస్తా కింద పడేసుకుంటా పైన పడేసుకుంటా డొంక, అది ఇసుక డొంక, ఆ పడేసుకుంటూ లేచుకుంటా మొత్తం మీద కొంపకి వెళ్ళి చేరింది. ఒరే తమ్ముడా, ఒరే తమ్ముడా, మీ బాబుకి ఏం చెప్పాలిరా నాయను అని ఏడుస్తా ఆ పిల్లలు నిద్రపోయే తమ్ముడి మీద వేసింది చచ్చిపోయి వాడా అని పైకి లేచి, అక్క ఏమై అక్క ఏమై అక్క ఎలా బిడ్డ చచ్చిపోయాడురా, మీ బాబుకి ఏం చెప్పాలి అనేసరికి, ఇదిగో నేను పోవద్దనా అన్నాడు. వాడికి ఎక్కింది బాగా, ఆడు సినిమాలు చూడు తిరిగేవాడే, ఆడు సినిమాలు చూడు తిరిగేవాడే, నువ్వు పోవద్దన్నానా అన్నాడు. తర్వాత కోపం వచ్చి సినిమాకి పోయి బిడ్డను చంపుకొని వస్తామని ఆ తలుపు సాట్లు ఉండే కుక్కను కొట్టే కర్ర కూడా తీసుకొని చితగా పోయాడు ఈ మనిషిని. జరిగింది ఏదో జరిగిందని సహనంతో దయతో మానవత్వం కలిగి
మనిషిగా మనుగడ చేద్దామన్న ఆ విచక్షణ జ్ఞానం ఆ కొంపలో ఏ ఒక్కరికి లేదు. ప్రతి ఒక్కరూ సాతాను కబంధ హస్తాలలో నలిగిపోతున్నారు. కోపం, ద్వేషం, కలహం, ఈర్ష, పగ గుండెల్లో గూడు కట్టుకుని జీవితాన్ని సర్వనాశనం చేస్తుంటే సాతాను సరుకులన్నీ మనసులో నిలబడిపోయాయి. చూడాలి వాటిలో వాళ్ళ స్నేహితులంతా ఎవరు ప్యాకెట్గాళ్ళు, స్నేహితులంతా ఎవరు తాగుబోతులు, స్నేహితులంతా ఎవరు సినిమాలు చూడు తిరిగేవాళ్ళు, స్నేహితులంతా ఎవరు విచ్చిగా ప్రవర్తించేవాళ్ళు. మానవత్వాన్ని కోల్పోయిన ప్రజలతో స్నేహం చేసి మానవత్వాన్ని కోల్పోయి పశుప్రాయులుగా మారి ఇప్పుడు సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయారు. నా ప్రియమైన సహోదరులారా, ఓ మిలిటరీ ఆఫీసర్, హై పొజిషన్లో ఉన్న వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి, ఓ లార్డ్, ఓ ప్రభువా అంటున్నాడు. దేశ దిమ్మరుగా వీధి వీధిగా తిరుగుతున్న ఆ వ్యక్తిని ఓ ప్రభువా అని అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన గుండెల్లో ఉన్న విశ్వాసం, ఆ విశ్వాసపు ఒప్పుకోలు, ఫెయిత్ కన్ఫెస్, విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నటువంటి ఆ ఒప్పుకోలు యేసుక్రీస్తుని ఆశ్చర్య చికిత్సను చేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు యేసు ప్రభు. అబ్బా, ఇశ్రాయేలీయులు కూడా ఇంతటి విశ్వాసం కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలేదే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తీగింపు, తీగింపు అండి. రెండోది ఆయన్ని ప్రభువుగా ఒప్పుకున్నాడు. ఆయన ప్రభుత్వం కింద నీవు నడిస్తే నీ జీవితం అంతా సుఖశాంతంతో, శాంతులతో, నీ వరుదలతో నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మారుతుందన్న సంగతి వాస్తవం. గనుక నా ప్రియమైన సహోదరులారా, నీవు ఇప్పుడు ఎవరి ప్రభుత్వం కింద ఉన్నావు? ఏ చీకటి శక్తుల అలవాట్లకి నువ్వు బానిసయ్యావు? క్రమము తప్పి అక్రమ సంబంధాల వైపు ప్రయాణం చేసి కమ్ము నిన్ను ఎరగక వరసవాయులు తప్పి జీవితంలో నువ్వు శపించబడిన అనుభవాన్ని అనుభవిస్తున్నావా? లేక ఆశీర్వాదకరమైన మార్గంలో యేసు ప్రభుత్వం కింద, పరిశుద్ధుడైన యేసు ప్రభుత్వం కింద నువ్వు నడుస్తూ ఉన్నావా? చివరిగా ఒక మాట చెప్తున్నాను, ఆలకించండి. లాస్ట్ అండ్ ఫైనల్, అదేంటంటే అతనిలో ఉన్న విశ్వాసం ఏం చెప్తుందో తెలుసా? అయ్యా, నీ వాక్యములో, నీ నోటి మాటలో విలువ ఉంది. అమే, ఏముంది? నీ వాక్యంలో విలువ ఉంది. కొంతమంది నీ సంగతి నేను చెప్పనా? కొంతమంది చర్చిలో నెంబర్లుగా ఉంటారు. చర్చ జరిగేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, వాక్యం చెప్పేటప్పుడు కానీ పొరపాటున రారు. ఎప్పుడు వస్తారో తెలుసా? అందరు చర్చి ముగించుకొని బయటకు వస్తుంటారే అప్పుడు వస్తాడు. అప్పుడు సికారుగా వచ్చి, హలో ప్రైజ్ ది లార్డ్, హలో వందనాలు, హలో గుడ్ మార్నింగ్, హలో గుడ్ ఆంటీ బాగున్నావా, అంకుల్ బాగున్నావు. ఎప్పుడు వీడు వాక్యం వినడానికి రాడు, ప్రభువుని ఆరాధించడానికి రాడు, లాస్ట్లో చివరిగా వస్తాడు. ఆడికి చివరిగా వచ్చి ఆలనీయాలను పలకరించుకోవటమే ఇంట్రెస్ట్ కానీ దేవుని వాక్యం మీద పొరపాటును కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. నా ప్రియమైన సహోదరులారా, మీ హృదయాలలో దేవుని వాక్యానికి విలువ నువ్వు ఇవ్వలేకపోతే, దేవుని వాక్యం నీ గుండెల్లో నిలిచి ఉండకపోతే, దేవుని వాక్యం నీ హృదయంలో నువ్వు ధ్యానించకపోతే, నీ జీవితంలో ఆశీర్వాదం అనేది, దేవుని ఆశీర్వాదం అనేది నువ్వు కళ్ళతో చూడలేవు. ఒకవేళ లోక సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చినా క్షణంలో అవి నిన్ను విడిచిపెట్టిపోతాయి. ఆ తర్వాత నీ జీవితం అంతా కంపు కంపుగా, కన్నీళ్లుగా, రోగాలమయమై శాపాన్ని నువ్వు అనుభవిస్తావు. గనుక నువ్వు చేయవలసింది ఏమిటో తెలిసినా, దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించి, విని, దాన్ని పరిశోధించి రాత్రి మగలు దాని ఎందు దాని ఎందు నీవు ధ్యానం ఉంచినట్లయితే రాత్రి మగలు దివారాత్రములు నీవు ధన్యుడు అవుతావు. ఆమేన్. హల్లెలూయా. నీ ముఖం వాడదు, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆకులు వాడలు, హల్లెలూయా. నీ పిల్లలు పుష్టిగా ఉంటారు, హల్లెలూయా. నీ బలచుడు నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, హల్లెలూయా. నీ బిడ్డలు క్షేమంగా, సుఖంగా, నీ బిడ్డల క్షేమాన్ని నువ్వు చూసి తరతరాల ఆశీర్వాదానికి నీవు ఆనందంగా పరవశం చెందుతావు. ఆయన వాక్యమందు దివారాత్రములు ధ్యానించు వాళ్ళు ధన్యులు. వాళ్ళు నీటి వరను నాటుబడిన చెట్టు వలె
సీజన్ లో మాత్రం కాదు, అన్సీజన్ లో కూడా వాళ్ళు ఫలిస్తూ ఆయన సంతోషిస్తూ వేసవిలో కూడా ఆకు వాడక తన వేర్లు ఆ జీవనదిని పట్టగా నీవు సమృద్ధిగా దేవుని సన్నిధిలో జీవిస్తావు. దేవుని వాక్యం అనేది నీ గుండెల్లో లేకపోతే నీవు పొరపాటును కూడా సాతాన్ని జయించలేవనే సంగతి వాస్తవం. ఏసయ్య దగ్గరికి పలుసార్లు సాతాన్ గడు వచ్చి అది ఇదంటే ఏసయ్య ఆయన నోటి మాటలతో ఏం చెప్పక లేఖనములలో ఈ విధంగా వ్రాయబడినది సాతాను అని లేఖనాన్ని చూపిస్తూ వచ్చాడు. లేఖనం ఎప్పుడైతే చూపించాడో సాతాన్ గడు గలగలాడుతున్నాడు. ఆ వాక్యంలో ఉన్న శక్తి ఆమేన్ ప్రజలా, ఏసయ్య రక్తంలో ఉన్న శక్తి హల్లెలూయా, ఏసయ్య నామంలో ఉన్న శక్తి హల్లెలూయా, ఏసయ్య మాటలో ఉన్న శక్తి హల్లెలూయా, ఏసయ్య రక్తంలో ఉన్న శక్తి హల్లెలూయా, ఏసయ్య నోటి ఇందులో ఉన్న శక్తి హల్లెలూయా, ఏసయ్య చేతి స్పర్శలో ఉన్న శక్తి హల్లెలూయా. ఆయన అణు అణువున, ఆయన నామంలో అణు అణువున ఆయన శక్తి ఉట్టిపడి అది పరిమళ తైలమై మనుషుల జీవితాల్లో ఉన్న కంపుని మార్చి జీవితం పరిపూర్ణంగా పరిమళ తైలంగా మార్చి మనుషుని విప్లవాత్మంగా చేయించేస్తూ ఉంటుంది. నా ప్రభువైన యేసుక్రీస్తున మిలిటరీ ఆఫీసర్ యేసుక్రీస్తు దగ్గరికి తెగించి వెళ్ళాడు, ప్రభువాని పిలిచాడు, ఆయన వాక్యంలో ఉన్న శక్తిని ఆశ్రయించాడు. తనకున్న జబ్బు, తన ఇంట్లో ఉన్న జబ్బులో నుంచి విడుదల పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. కనుక నీ జీవితంలో ఈ ఆశీర్వాదానికి నీవు కారణంగా మార్చబడాలనుకుంటే నీ జీవితంలో ఆయన చేయాలనుకుంటున్నాడు, దేవుని ప్రభుత్వం కిందకి నీవు రావాలి, సాతాను ప్రభుత్వం కింద నుంచి తప్పించుకోవాలి. నీ ఆత్మని, ఈ విలువైన ఆత్మని ఆ పరిశుద్ధుడైన యేసయ్యకి నీవు సమర్పిస్తే ఆ పరమాత్ముడు ఈ ఆత్మని తనలో లీనం చేసుకుని ఆ యేసయ్య నిన్ను ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. నా ఇల్లు యోగ్యమైంది కాదయ్యా, నా ఇంటికి నువ్వు రావద్దు, నీ ఇంటికి నేను వస్తాను. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. నా ఇంటికి నువ్వు రావద్దు, యోగ్యమైంది కాదు, ఐఎమ్ నాట్ వర్ది లార్డ్. నేను అర్హుడు కాను, నా ఇల్లు అర్హత లేదు, నీ ఇంటికి నేను వస్తానయ్యా, మాట మాత్రం సెలవివ్వు. దయచేసి అందరు లేచి నిలబడండి. జీవాధిపతి అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుడికల చివరి దినాన దైవ సేవకులు నిలబెట్టి నువ్వు బహుతేటగా నీ ప్రభుత్వం వినిమేమిటో, నీ ద్వారా జరిగే అద్భుతాలు ఏమిటో ఒక్కొక్కడిగా వివరిస్తూ ప్రతి వారితో నీ ముచ్చరించిన రీతి కొరకు స్తోత్రాలు ప్రభ. పరిశుద్ధాత్మలేవా నీ కార్యాన్ని చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశగా ప్రజావాదిని చేతులు పైకెత్తారు, చెవిచిని సమీపించాలని మనసారా నీ ప్రభుత్వాలు కోరుకుంటున్నారయ్యా. నేను అరాడుకోవడను, నన్ను క్షమించమని నీ వాక్యానికి వెలిగిస్తాను, నన్ను కనికరించి ప్రభాని కన్నేళ్లతో చేతులు పైకెత్తిన ఈ ప్రజావాదిని కనికరించమని మేము అర్థిస్తూ ఉన్నాం. ఓ మహత్తర కార్యాన్ని నేను చేయబోతున్నందుకు స్తోత్రం. ఓ రక్షణ కార్యాన్ని వారి జీవితంలో ప్రారంభించినందుకు స్తోత్రం. ఒక అద్భుతమైన స్వస్థత నీవు కలుగజేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఒక్కొక్కరిని దర్శించి ఒక నుంచి కార్యాలు చేయి. నీ చేతి నడలో దాసి నీ చేతిలో ఉన్న సకల ఐశ్వర్యాలు ఆశీర్వాదాలను బడవ కలుగు చేసి ఊహక నుంచి గొప్ప కార్యాలు చేసి నీవు మాత్రమే మహిమ పొందమని ఈ సభలు విధంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఈ సేవారంగంలో నిలిచిన దైవ సేవకుని కుటుంబాన్ని ఈ పరిచయని ఎట్టుబడి నీ కార్యాలు చేసుకుని నీ మహిమ పొందమని ఇప్పటి వరకు దైవ సేవకుని బలంగా వాడుకున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి వేడి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నిలిచిన వారికి ప్రభువాని ఆయన ప్రభుత్వాన్ని కోరుకుంటూ చేతులెత్తిన వారందరికీ ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.